పడతారు, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీ వైపు నిలిచి ఉంటాం. ఇది చాలా బాధాకరమైన విషయం, మీరందరూ కూడా ఆలోచించాలి. ఇగో నిన్న కోరుట్ల నుంచి జగిత్యాల వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందు గుమ్మడికాయ కొడుతున్న రైతు, పాదయాత్రకు సంఘీభావం తెలిపిన హరీష్ రావు, వడ్ల లోడు వదిలి నోట్ల లోడ్లలో బిజీ, మహారాష్ట్రకు మూటలు సర్దుతున్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి పరిపాలనలో ధాన్యం దారుల ఏది దళారుల పాలు, రైతు భరోసా రుణమాఫీ బోనస్ అన్నీ బోగస్, రుణమాఫీ మోసానికి రాజన్న దగ్గర చెంపలేసుకోవాలి, రైతులకు వడ్డీతో సహా 2 లక్షలు రుణమాఫీ చేయాలి, 15,000 రైతు భరోసా అన్ని వర్డ్లకు కూడా బోనస్ ఇవ్వాలి, డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే, రేవంత్ రెడ్డికి 70mm సినిమా చూపిస్తాం, జగిత్యాల రైతుల పాదయాత్రలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతులకు డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు, ఆగస్టు 15వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏంది 49,500 కోట్లు SLB ప్రకారం కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది, లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పిన మాట ఏంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి 1 సంవత్సరం పొట్టగట్టుకుంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేబినెట్ ఏమన్నది, 30,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతాయని, లాస్ట్కు రాష్ట్ర అసెంబ్లీలో ఏమన్నారు 26,000 కోట్లు అన్నారు, ఆ చివరికి ఎంత చేసిలు 17,900 కోట్లు మాత్రమే చేసి, ఎంత పర్సంటేజ్ అయింది, 100లో కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది, చాలా మంది రైతులు కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు, ఆఖరికి రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం విషయంలో చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, రైతులకు సంబంధించి అన్ని వడ్లకు పూర్తి స్థాయిలో 500 బోనస్ అన్నారు, చేతులు ఎత్తేసిల్లు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయమంటే కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు, కానీ కేవలం మహారాష్ట్ర ఎన్నికలే పోవాలి, ఇక్కడ పథకాలను అమలు చేస్తున్నాం, ఇక్కడ అద్భుతంగా ఉంది అని ఒక అభూత కల్పనతో అక్కడ ప్రచారం చేయాలి, అక్కడ ప్రచారం చేసి పూర్తి స్థాయిలో కూడా ఏదో మన్నలను పొందే విషయానికి సంబంధించి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమన్నా తెలియదనుకుంటున్నారా, ఈ తెలంగాణ ప్రాంతం అనేదే చైతన్య గద్ద, నల్గొండకు పోతే ఆనాడుకు సంబంధించి రజాకారులకు సంబంధించి అప్పుడు తెలంగాణ ఉద్యమానికి కాదు, అంతకుముందు సాయుధ పోరాటం పుట్టింది నల్గొండ జిల్లా, ఓరుగల్లుకి వెళ్తే అక్కడ కమ్యూనిస్టు భావజాలంతో పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిల్చున్నది, ఆ తర్వాత ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పేరున్నది, ఏ మూలకెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ గల్లీకెళ్ళినా పోరాటమే ఎజెండాగా కొనసాగుతుంది ఈ తెలంగాణ గడ్డ. ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యి ఉండొచ్చు, రేపు ఉదయాల మళ్ళీ ప్రభుత్వాలు మారతాయి, ప్రభుత్వాలు మారినప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో జైళ్ళకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా మళ్ళీ కూడా చిప్పకూడ తినాల్సిన పరిస్థితిని ఈ తెలంగాణ ప్రాంతం రాకరాక అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఎంత అద్భుతంగా చేయవచ్చు, ఇప్పుడు గత ప్రభుత్వానికి అంతకుముందు ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు చేసిన తప్పులే మేము చేస్తామంటే ఎట్లా, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టు సీరియస్ అయింది, సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులను లేదా ఇతరత్ర కేసులను బనాయిస్తున్న వాళ్ళందరూ జోలికి వస్తే మేము ఎంటర్ కావాల్సి వస్తుందని హైకోర్టు స్వయానా చెప్పింది, ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏంది జర్నలిస్టుల జోలికి రావద్దు అని, రేపు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, భవిష్యత్తులో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, మీరు చూస్తారు నేను ఇక్కడ చెప్తున్నది కూడా ప్రతి ఒక్కటి కూడా అక్షర సత్యమే, రైతులను మోసం చేసిందండి, రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని ఇక